మన ఊరు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతూ కార్పొరేట్ కు ధీటుగా విద్యాబోధన జరుగుతోందని అన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలోని జిల్లా పరిషత్ పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణం కోసం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావుతో కలిసి చైర్పర్సన్ భూమి పూజ చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం కోసం మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టారని అన్నారు చైర్పర్సన్. కార్యక్రమంలో జడ్పీటీసీ కత్తెరపాక ఉమ్మ, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు, వేములాడ రూరల్ సీఐ బన్సీలాల్, ఎస్ఐ అభిలాష్, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎర్ర మల్లయ్య, ఉప సర్పంచ్ హెజీబు రవిచందర్, కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య పాల్గొన్నారు. అట్లేముండది నెత్తి మీద పెట్టా ఈరోజు డైనింగ్ హాల్ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి ఆహ్వానించిన గౌరవ జడ్పీటీసీ ఉమా కొండయ్య గారికి, అలాగే నాయకులు రవీందర్రావు గారికి, ఇక్కడ ఏఎంసీ చైర్మన్లకు కానీ, మిగతా వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ఈ స్కూల్ టీచర్లకు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని 9 లక్షలతోటి మనం డైనింగ్ హాల్ ఇక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే కిచెన్ షెడ్ కూడా 3 లక్షల చిల్లర ఇవ్వబడినది. మన ఊరు మనబడి ప్రోగ్రాం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము. ఈ మన ఊరు మనబడి ప్రోగ్రాం అని పెట్టి స్కూళ్ళు గిట్టా ఇవాళ బాగు చేసినట్టయితే కూడా, ఈరోజు పిల్లలందరూ కూడా ఎక్కడో ప్రైవేటుగా ఫీజులు కట్టలేని తల్లిదండ్రి కూలి పని చేసుకొని ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఇవాళ విద్యా వైద్యానికి కూడా పెద్దపీట వేసి ఈ రంగంలో మన ఊరు మనబడి ప్రోగ్రాం పెట్టి ఈ కార్యక్రమాన్ని స్కూళ్ళు కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి ఆ సాధ్యంలో ఒక ఇప్పుడు స్కూళ్లకు రావడం జరుగుతుంది. ముందు ముందు కూడా వైద్యానికి కూడా పెద్దపీట వేస్తున్నారు. మన జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ కూడా మొన్ననే అనౌన్స్మెంట్ అయింది. మెడికల్ కాలేజీ కూడా రావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, జిల్లా మంత్రి వర్యులు కేటీ రామారావు గారు సహకారంతో మెడికల్ కాలేజీ కూడా వస్తుంది కాబట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరి తరపు నుంచి వెళ్ళి కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి స్కూళ్ళు కానీ వైద్యం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే కూడా ఇవాళ పేదవాళ్ళు కూలి పని చేసుకొని విద్యకు వైద్యానికే బోలెడన్ని పైసలు పోస్తున్నారు కాబట్టి ఆ రెండు రంగాలలో కూడా మనం ముందుకొచ్చినట్టయితే కూడా బాగుపడతాము, పేదవాళ్ళకు సాయం చేసినట్టయితాము. అనేక విధాలుగా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రతి గడపకు కూడా సంక్షేమ రూపకంలో కానీ, అభివృద్ధి రూపకంలో కానీ ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక లబ్ధి, ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కే కావచ్చు, కేసీఆర్ కిట్టే కావచ్చు, ఇవాళ వృద్ధాప్య పింఛన్ కావచ్చు, విడో పింఛన్ కావచ్చు, బీడీ కార్మికుల పింఛన్ కావచ్చు, ఇవాళ వికలాంగుడికి కూడా 3000 పదార్లు ఇచ్చుకుంటూ కూడా నేనున్నానని భరోసా కల్పించుకుంటూ మన తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఏమొచ్చింది అని అంటే ప్రతి గడపకు కూడా ఏదో ఒక రూపకంగా కూడా ఇవాళ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి.